సార్, మీరు ఎస్ఐగా సిఐగా ఉండేటప్పుడు ఒంగోలులో రౌడీజం చాలా ఎక్కువగా ఉండేది కదా, అంత రౌడీజాన్ని మీరు ఎలా కంట్రోల్లోకి తీసుకురాగలిగారండి? ఓకే, ఒకటిది ప్రొఫెషనల్గా, కానీ అదేంటంటే నన్ను మధ్యలో ఇంటర్ఫేర్ అయ్యాం. యాక్చువల్గా 89లో స్టార్ట్ అయింది, ఇనీషియల్ స్టేజ్లో కొట్టేశాం. 91కి వచ్చినప్పటికి ఈ కటారి కృష్ణ చిన్న ఈ బ్యాచ్ మొత్తం పెరిగారు. పెరిగేటప్పటికే ఒంగోలు పరిస్థితి ఏంటంటే 7:40 కరెంటు పోవటం, ఏదో ఒక డెడ్ బాడీ చూడటం. ఏమిటి, నేను అప్పుడు చీరాల్లో పనిచేస్తున్నాను, మళ్ళా చీరాల నుంచి రమ్మంటే నాకు సర్వీస్ అంతా చీరాల ఒంగోలే సరిపోయింది. మళ్ళీ వచ్చాను, వచ్చిన తర్వాత దాంట్లో సహజంగా ఏంటంటే పోలీసులు మీకు వినే ఉంటారు లేదు, రౌడీ షీటర్స్ అని ఉంటారు. ఎస్ఐ గారు కానీ ఎస్పీ గారు రాగానే అందరిని పిలిచి అయ్యా మీరు జాగ్రత్తలు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు కాదు, యంగ్ జనరేషన్, లేటెస్ట్ జనరేషన్ తయారైంది. లక్కీగా నాకు ఇన్ఫార్మెంట్ సిస్టము, ఎక్కడ పోయినా 10 మనుషులు ఉంటారు కాబట్టి ఎక్కడ చూసినా సరే ఆనవాళ్ళు చెప్పలే, పాత రౌడీలు కాదు కొత్త వాళ్ళు, వీళ్ళు ఎవరా అని చెప్పి ఎస్టిమేట్ చేసి ఇన్ఫర్మేటివ్తో ఆటోమేటిక్గా ఒక ఏరియా 2 ఏరియాస్ తెలిసింది. వాళ్ళ ఉన్న పిల్లల్ని పట్టుకు, ఎప్పుడైతే పిల్లల్ని పట్టుకున్నామో ఆటోమేటిక్గా కొంత తగ్గింది, పూర్తిగా తగ్గలేదు అన్నది. కానీ యాక్చువల్గా కేఆర్ఎం కిషోర్ కుమార్ గారు ఎస్పీ గారు వచ్చారు, వచ్చిన తర్వాత ఒకళ్ళిద్దరు పైకి వెళ్ళిపోయిన తర్వాత కానీ పూర్తిగా ఆగలేదు. ఏమైనా కంట్రోల్ అయింది అంతవరకు చెప్పాను, కానీ నరకం చూసాం. మేమైతే బయట జనానికైతే ఓహో ఆ చేశారు ఇది చేశారు అనేవాళ్ళు, కానీ మేమైతే 24 అవర్స్ ఆన్లైన్, ఎందుకంటే ఏ టైంలో ఏమవుతుందో తెలియదు. చిన్న చిన్న పిల్లండి, హార్డ్లీ 18 to 19 ఇయర్స్ బాయ్స్, వాళ్ళకి ఏంటంటే రౌడీజం వాజ్ హెయిల్డ్ యాజ్ హీరోయిజం. అంటే ఒక రౌడీ గారు అక్కడ కూర్చుని పక్కన నలుగురు చేరి వాడికి మందు పోసేవాడు, బిర్యానీ ఇచ్చేవాడు, రే ఆయన వేసేరా అని చెప్పి, ఇది హీరోయిజం అనుకో, వాళ్ళు తెలియని తను యంగ్ చేయడం అలా చెడిపోయారు. లక్కీగా వాళ్ళని మళ్ళీ మెయిన్ లిస్ట్ ఇంద్ర నాకు దాదాపు 4 ఇయర్స్ 5 ఇయర్స్ పెట్టింది సార్. ఈ లోపల మొత్తానికి కంట్రోల్ ప్రస్తుతం తెలియలేదండి.